బ్రూస్లీ 20వ శతాబ్దాన్ని ఒక ఊపు ఊపిన పేరది. యువతరాన్ని ఓ కేక పెట్టించిన ఫోర్స్ ఇది. పరిచయాలు ఏమాత్రం అవసరం లేని హౌస్ హోల్డ్ బ్రాండ్ ఇది. మొత్తం ప్రపంచాన్నే తన మానియాలోకి నెట్టేసిన ఈ మార్షల్ ఆర్టిస్ట్ ఫీట్స్ ఎవ్వరూ ఇమిటేట్ చేయలేనివి. మార్షల్ ఆర్ట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ బ్రూస్లీయే. బతికింది మూడు పదులే అయినా 100 తరాలకు సరిపడా ఖ్యాతి గడించాడు. ఈ స్టేజ్కి రావడానికి బ్రూస్లీకి కఠోర శ్రమ అవసరమైంది. ఇది ఎలా సాధించాడో తెలుసుకోవాలంటే అసలు బ్రూస్లీ బాల్యం నుంచి అతని లైఫ్ సైకిల్ని మనం తెలుసుకోవాల్సిందే. ఓ స్ట్రీట్ ఫైట్లో బ్రూస్లీ ప్రత్యర్థులను రఫాడించాడు. వాళ్ళు బ్రూస్లీని ఏమీ చేయలేక పోలీసులకు కంప్లైంట్ చేశారు. కొడుకు వరుస చూసి కంగారు పడ్డాడు తండ్రి. బ్రూస్లీని శాన్ ఫ్రాన్సిస్కో పంపేశాడు. కుంగ్ఫూలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. నిజానికి దీన్ని గుంగ్ఫూ అనాలి. బాక్సింగ్లోనూ శిక్షణ పొందాడు. అది మామూలుగా కాదు. 18 వయసులోనే ఓ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఏకంగా డిఫెండింగ్ ఛాంపియన్ను ఓడించాడు. అది బ్రూస్లీ పంచ్ అంటే. ఫైట్కి ఫైర్నిచ్చాడు బ్రూస్లీ. మార్షల్ ఆర్ట్స్ పాత రూల్స్ను మార్చిపారేసిన బ్రూస్లీ ఆ ఆర్ట్ స్పీడ్ని కూడా పెంచేశాడు. మార్షల్ ఆర్ట్స్లో బ్రూస్లీ స్కిల్స్ చూసి మొత్తం ప్రపంచమే ఆశ్చర్యపోయేది. ఆ స్పీడ్, ఆ ఫైర్ ఎలా సాధ్యమా అని అందరూ బుర్రలు బద్దలు కొట్టుకునేవారు. బ్రూస్లీలోని ఈ టాలెంటే వెండి తెరకెక్కిస్తే కాసుల పంటేనని నిర్మాతలు అనుకున్నారు. బ్రూస్లీ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే సినిమా ఎంటర్ ద డ్రాగన్. ఆ సినిమాతోనే ప్రపంచ తెరపై డ్రాగన్ ఎంటర్ అయింది. ఆ డ్రాగన్ పేరే బ్రూస్లీ. నిజానికి ఎంటర్ ద డ్రాగన్ బ్రూస్లీ చివరి సినిమా. కానీ హాలీవుడ్కు కానీ మిగతా ప్రపంచానికి కానీ బ్రూస్లీ తెరపై పరిచయమైంది ఆ సినిమాతోనే. ఎంటర్ ద డ్రాగన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఓ దుమ్ము దులిపింది. నిజానికి బ్రూస్లీ మిగతా సినిమాలన్నీ ఒకెత్తు, ఎంటర్ ద డ్రాగన్ ఒక్కటి ఒకెత్తు. ఎంటర్ ద డ్రాగన్ సినిమా రిలీజ్ తర్వాతనే బ్రూస్లీ లెజెండరీ ఫీట్స్ ప్రపంచ ప్రజలకు తెలిసాయి. తన విన్యాసాలతో ప్రపంచాన్నే శాసించిన బ్రూస్లీ అనుమానాస్పదంగా మరణించాడు. బ్రూస్లీ మరణంపై ఇప్పటికీ సమాధానాలు లేని ప్రశ్నలెన్నో. బ్రూస్లీని వెండితెర వేలుపుగా మలిచిన నిర్మాత రేమండ్ చో, ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ దర్శకుడు లోవీలా పాత్రలపైన అనుమానాలున్నాయి. బ్రూస్లీ మరణం సీన్ నుంచి కొంచెం వెనక్కి వెళ్తే 1973 మే 10 గోల్డెన్ హార్వెస్ట్ స్టూడియోస్లో ఉన్నాడు బ్రూస్లీ. ఎంటర్ ద డ్రాగన్ సినిమా డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. ఒక్కసారిగా బ్రూస్లీ లుంగలు చుట్టుకుంటూ కింద పడిపోయాడు. వెంటనే హాంకాంగ్ బాప్టిస్ట్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. చుట్టుపక్కల ఉన్న వారిలో ఒకటే టెన్షన్, ఏమైందో తెలీదు, డాక్టర్లు ఏం చెప్తారా అని భయం. కొంతసేపటికి బ్రూస్లీ క్షేమంగా ఉన్నాడని డాక్టర్లు చెప్పారు. సెరిబ్రల్ ఎడిమా కారణంగానే ఇబ్బంది పడ్డాడు అని అన్నారు. 2 నెలలు గడిచింది. 1973 జూలై 20 గేమ్ ఆఫ్ డెత్ సినిమా షూటింగ్లో ఉన్నాడు బ్రూస్లీ. సాయంత్రం 4 గంటలకు రేమండ్ చో, బ్రూస్లీలు తైవానీస్ యాక్ట్రెస్ బెట్టీ టింగ్ ఇంటికి వెళ్లారు. కొంతసేపటి తరువాత చో ఓ డిన్నర్ పార్టీ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. నిజానికి బ్రూస్లీ కూడా వెళ్ళాలి, కానీ కొంత ఆలస్యంగా వచ్చి జాయిన్ అవుతానని బ్రూస్లీ చెప్పడంతో చో ఒక్కడే వెళ్ళిపోయాడు. చో వెళ్ళిన కొంతసేపటికే విపరీతమైన తలపోటుతో బ్రూస్లీ ఇబ్బంది పడ్డాడు. వెంటనే అనాల్జెటిక్ టాబ్లెట్లు ఇచ్చారు ఆ ఇంటిలోని వారు. రాత్రి 7:30 గంటలకు బ్రూస్లీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎంతకీ బ్రూస్లీ డిన్నర్కి రాకపోవడంతో చో కంగారుగా బెట్టి ఇంటికి వచ్చాడు. బ్రూస్లీ కింద పడిపోయి ఉన్నాడు. ఎంత లేపినా లేవడం లేదు. ఈలోగా డాక్టర్ వచ్చాడు. 10 నిమిషాలు బ్రూస్లీని పరీక్షించి హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అయితే హాస్పిటల్కు వెళ్లేసరికే బ్రూస్లీ చనిపోయాడని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. బ్రూస్లీ మరణం పెద్ద దుమారాన్నే రేపింది. ఎంతో ఆరోగ్యంగా, రోజూ కసరత్తులతో ఎంతో బలంగా ఉన్న బ్రూస్లీ హఠాత్తుగా చనిపోవడం వెనుక మిస్టరీ ఉందని అభిమానులు అనుమానించారు. ఆ అనుమానాలకు బలము ఉంది. బ్రూస్లీ విపరీతమైన తలనొప్పితో పడిపోగానే దగ్గరలోని హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి, కానీ ఎందుకో అలా జరగలేదు. బ్రూస్లీ పడిపోయిన చాలాసేపటి తర్వాత చాలా దూరంలోని హాస్పిటల్కు తీసుకువెళ్లారు. బ్రూస్లీతో కలిసి డిన్నర్కు వెళ్లాల్సిన నిర్మాత రేమండ్ చో ముందుగానే పార్టీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది, అందులో ఏమన్నా ప్లాన్ ఉందా, ఎందుకంటే చో పాత్రపైన ఆరోపణలు వినిపించాయి. బ్రూస్లీ చనిపోయాక రేమండ్ మీడియాతో మాట్లాడుతూ బ్రూస్లీ తన సొంత ఇంట్లోనే చనిపోయాడని ప్రకటించాడు. అలా అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అందుకు ఇంకో వాదన ఉంది. తైవానీస్ యాక్ట్రెస్తో బ్రూస్లీకి అఫేర్ ఉందని, అందుకే బ్రూస్లీ పేరు బయటకు రాకుండా చో అలా చెప్పాడని అంటారు. ఇక ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ డైరెక్టర్ లోవీకి
బ్రూస్లీ కి ఏదో విషయంపై గొడవ జరిగింది. బ్రూస్లీ మరణించిన రోజున కూడా బ్రూస్లీ ఆ డైరెక్టర్ పై పబ్లిక్ గానే చాలా సీరియస్ గా అటాక్ చేశాడు. ఇది మనసులో పెట్టుకొని డైరెక్టర్ ఏదైనా కుట్రకు పాల్పడ్డాడా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అసలు ఇద్దరికీ మధ్య గొడవకు కారణాలేమిటో కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. డాక్టర్ల విషయానికి వస్తే కొందరు డాక్టర్లు సెరిబ్రల్ ఎడిమా వల్లే చనిపోయాడని అన్నారు. మరికొందరు బ్రూస్లీ వాడిన పెయిన్ కిల్లర్సే ప్రాణాలు తీశాయని అన్నారు. ఇంకొందరైతే పెయిన్ కిల్లర్స్ కారణం కానే కాదని అన్నారు. అంతే తప్ప బ్రూస్లీ మరణానికి ఫలానా కారణమని ఎవరూ స్పష్టంగా చెప్పలేదు. బ్రూస్లీ సన్నిహితులైతే బ్రూస్లీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్లే విషప్రయోగంతో హత్య చేయించారని ఆరోపించారు. బ్రూస్లీ మరణం వెనుక మిస్టరీని ఛేదించే సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ మిస్టరీ లేదనడానికి కూడా సాక్ష్యాలు లేవు. ఎందరితోనో పోరాడిన మార్షల్ వీరుడు మృత్యువుతో మాత్రం ఓడిపోయాడు. బ్రూస్లీ మృతదేహాన్ని హాంకాంగ్లోని లేక్ వ్యూ సిమెటరీలో ఖననం చేశారు. 1973 జూలై 31న జరిగిన బ్రూస్లీ అంత్యక్రియలకు నిర్మాత రేమండ్ చో, కరాటే ఛాంపియన్ చెక్ నోరిస్తో పాటు పలువురు నటీనటులు హాజరయ్యారు. అభిమానులు తమ ఆరాధ్య దైవానికి కన్నీటి వీడ్కోలు చెప్పారు. విషాదమేమంటే బ్రూస్లీ చనిపోయిన 20 ఏళ్ల తర్వాత అతని కొడుకు బ్రాండన్ లీ కూడా మిస్టీరియస్గానే చనిపోయాడు. హత్య లేక అనారోగ్యమే ప్రాణాలు తీసిందా అన్నది పక్కన పెడితే మార్షల్ ఆర్ట్స్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన బ్రూస్లీని ఈ ప్రపంచం మర్చిపోలేదు. హాంకాంగ్లో బ్రూస్లీ విగ్రహం ఇప్పటికీ బ్రూస్లీని గుర్తుకు తెస్తూనే ఉంటుంది.